गंगा। లైట్ ఆఫ్ చేయి. ఈ లైట్ ఎక్కడ పెద్ద లైటా? వేసేసాయి పాప, కొన్ని వేసేసాను. షేర్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, కుదిరితే మీరు ట్రై చేయండి. హాయ్, ఇప్పుడు వినపడుతుందా? ఏమో వినపడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు. సరే, హాయ్. మేబీ ఇప్పుడు వినపడుతుంది అనుకుంటున్నాను. నోనా? ఇందాక నోనా, ఇప్పుడు నోనా? నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయను? మీకు మంచిగా ఎస్ వినపడుతుందా? నో, ఇట్స్ ఓకే. ఓకే, సరే, నేనే గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇప్పుడు వినపడుతుంది అనుకుంటాను. దీంట్లో ఇప్పుడు నేను కరివేపాకు మాత్రం వేశాను, తర్వాత కొన్ని మందారాకులు వేశాను. ఇందాక ఆయిల్ చెప్పాను కదా, బాదం ఆయిల్, ఆమ్లా ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ వేశాను నేను. మందార పువ్వులు, ఎర్ర మందార పువ్వులు, ఎర్ర మందార ఆకులు వేశాను, కరివేపాకు వేశాను. ఇదిగో ఇప్పుడు ఇట్లా మరుగుతూ ఉంది, కరివేపాకు కనపడుతుందిగా మీకు. ఓకే ఓకే, చూసారు కదా. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, పాప ఇందాక నుంచి ఆడియో వినపడట్లేదు అంటున్నారు కదా, అందుకని. ఓకే, వినపడుతుంది. ఓ థ్యాంక్ యూ, గట్టి గట్టిగా మాట్లాడుతున్నాను. ఇదిగో ఇప్పుడు నేను, ఇది గోరింతాకు. ఓకే, నేను గోరింతాకు వేసినాను. ఇది మా ఇంట్లో ఎప్పుడు గోరింతాకు ఉంటుంది. నాకు గోరింత ఆకు అంటే ఇష్టం. నేను కోన్స్ అలాంటివి ఏం పెట్టుకోను, నాకు నచ్చు. నా హెయిర్కి కూడా నేను ఆల్మోస్ట్ అదే పెట్టుకుంటాను. పచ్చిగా ఉంది, కొంగుతుంది. ఎస్ ఎస్, సారీ సారీ సారీ, ఆగమ్మా. అగ్గిని దించి పక్కకు పెట్టవా? ఆ దాంట్లో రెండు పట్టుకో, ఆగుడు కూడా పట్టుకో, చేయి కాలకుండా. యా వస్తుందంట, అయినా కూడా నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను వీళ్ళ కోసం. సారీ, ఇందా నుంచి నూనె బాగా వేడెక్కిపోయింది. ఎందుకు వేడెక్కింది అంటే, లైవ్లో నా ఆడియో వినపడట్లేదు, ఆడియో వినపడట్లేదు అన్నారు కదా, అటెళ్ళి ఇటెళ్ళి నూనె కాగిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఇది నిమ్మకాయ, వేడిగా ఉంది తర్వాత ఇది కానీ. సరే, ఇప్పుడు నేను కొంచెం బాగా వేడెక్కిపోయింది, ఆడియో రావట్లేదని అటు ఇటు పరిగెట్టడం వల్ల. సరే, దీంట్లో ఇదిగో వేపాకు కూడా వేసేస్తున్నాను. ఏదన్నా అయితే ఇప్పుడే అవుతుంది. ఇంకా మనం కనుక ఇందాక వేసి ఉంటే మనకి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పాపం మీకు నేను చూపించాలనే ఉద్దేశంతో స్టవ్ ఆఫ్ చేసి కూడా వెళ్ళాను, అయినా కూడా. ఓకే, దీంట్లో కరివేపాకు, మందార పువ్వులు, మందార ఆకులు, గోరింతాకు అండ్ మనం ఇంకేమేసాం దీంట్లో, మందార పువ్వులు వేసాము. ఇప్పుడు ఒక 4 స్పూన్లు మెంతిపిండి కూడా వేస్తున్నాను. మెంతులు కూడా మీరు మంచిగా దంచి చక్కగా ఈ నూనెలో వేసుకోవచ్చు. నా దగ్గర మెంతిపిండి ఉంది, చేసింది, అందుకని నేను మెంతిపిండి వేస్తున్నాను. ఉసిరికాయ ఉంటే కూడా ఉసిరి ఆయిల్ బదులు ఉసిరికాయలు మంచిగా చితక్కొట్టేసి వేసుకుంటే ఇంకా ఫ్రెష్గా బాగుంటుంది. ఇలా వేడి చేసుకున్న ఆయిల్ని మనం చల్లారిన తర్వాత చక్కగా ఒక గుడ్డలో వేసి గట్టిగా పిండి, లేదంటే ఏదైనా పెద్ద చిక్కం లాంటిది ఉంటే ఆ చిక్కంలో వేసేసి వదిలేస్తే రాత్రి అంతా అట్లా వదిలేస్తే పొద్దున్నకి మొత్తం దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత చక్కగా ఆయిల్ని వారానికి 2 రోజులు 3 రోజులు రాసుకుంటే మన హెయిర్ లాస్ అవ్వడం, చుండ్రి పట్టడం, పేలు పట్టడం, కండిషనింగ్ అవ్వడం, అంటే అవన్నీ తగ్గిపోయి మంచిగా హెయిర్ కండిషనర్ అవ్వడం, రీగ్రోత్ అవ్వడం, సిల్కీగా అవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా?
सो मी अंदर की अर्थमई उंटुंदी कदा ఇంకా అర్థమైనా కాకపోయినా మరి నేనేం చేయలేను మీకోసమే నేను కష్టపడి అవన్నీ నిన్న ఏదన్నా మీకు చూపించాలని తీసుకుని వచ్చాను నేను చిన్న మంట మీద పెట్టేసాను అబ్బా ఆయిల్ స్మెల్ భలే ఉంది తెలుసా అసలు మీరు ఇంట్లో తయారు చేసుకున్నాడు అప్పుడు చూడండి భలే ఉంది చాలా చాలా బాగుంది చాలా మందికి మన ఊళ్ళలో గానుగాయలు దొరుకుతుంది ఆ ఆయిల్ అయితే కూడా బాగుంటుంది ట్రై చేయండి ఆయిల్ కూడా నాకు ఇప్పుడు అందుబాటులో ఉన్న వాటిల్తో నేను చేశాను యాక్చువల్ గా రాజోల్ నుంచి నేను కోకోనట్ ఆయిల్ అది తెప్పించుకొని చేస్తూ ఉంటానన్నమాట వైట్ హెయిర్స్ కి చెప్పవా గోరింతకు వేసాం కదా అది వైట్ హెయిర్ ని 100% మిల్లిమిల్లిగా కవర్ చేస్తది ఎందుకంటే మనం రెగ్యులర్ గా పెట్టుకుంటూ ఉంటాం కదా ఆ హెన్నా కలర్ కొంచెం వైట్ హెయిర్ ని కవర్ చేస్తూ ఉంటుంది సో అది కాకుండా కరివేపాకు వేయడం వల్ల ఏమవుతుందంటే మన హెయిర్ నేచురల్ గానే బ్లాక్ అవడానికి ట్రై అవుతుందన్నమాట సో బ్లాక్ అవుతుంది కలర్ వస్తుంది కొంచెం హెల్తీ హెయిర్ వస్తే ఆటోమేటిక్ గా వైట్ హెయిర్స్ రావడం మానేస్తాయి మరీ మీరు కొంచెం ఏజ్డ్ అయితే దానికి మనం ఇంకేం చేయలేము హెన్న పెట్టుకోవడమో లేకపోతే బ్యూటీ పార్లర్కి వెళ్ళడమో చేయాలి బట్ రిప్లో వేరే నూనెలో వేస్తే నూనె కొంచెం జిగురు జిగురుగా అయిపోతుంది కదా అది మనకి అంత బాగుండదు న్యాచురల్గా అలోవేరా మీరు కావాలంటే ఇది తీసుకుని శుభ్రంగా తలకి రాసుకోండి మంచిది తర్వాత అలోవేరా స్మెల్ కూడా అంత బాగుండదు ఇప్పుడు మనం పెట్టిన ఆయిల్ ఉంది కదా అది చాలా మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా అది ఇప్పుడు అలోవేరా ఇవన్నీ వేస్తే ఆ స్మెల్ కూడా పాడైపోతుంది వన్స్ అపాన్ ఏ టైం కాదు జస్ట్ 1 ఇయర్ అవుతుంది నేను గుండు చేయించుకున్నాను సో ఇప్పుడు ఇంత హెయిర్ పెరిగింది వెంకటేశ్వర స్వామికి ఇచ్చాను ఓకేనా ఇప్పుడు వచ్చేస్తుంది మళ్ళీని నాట్ ఆయిల్ మిక్స్ నాట్ ఆయిల్ మిక్స్ ఏంటి బాదం ఆయిల్ కావాలి మర్చిపోయాను ఆయిల్తో పాటు మీరు షాంపూస్ కూడా మార్చాలి ఓన్లీ ఒక్క షాంపూ వాడకండి ఎగ్ ప్రోటీన్ షాంపూ వాడండి ప్రోవీ ఉన్నది వాడండి తర్వాత డ్రై హెయిర్ షాంపూ ఒకసారి వాడండి అలా షాంపూస్ మారుస్తూనే ఉండాలి కంపెనీస్ మార్చండి అట్లా మారుస్తూ ఉంటే మీకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను చేసిన ఆయిల్ ఏదైతే ఉందో అది నేను చిన్నప్పటి నుంచి మా మదర్ నాకు రాసిన ఆయిల్ నేను నా కూతురికి రాస్తున్నాను మధ్యలో నేను చాలా బిజీ అయిపోయి అస్సలు ఆయిల్ చేయలేదు అందరు కుకింగ్ 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 మీకు అన్నీ నేర్పిస్తున్నారు కదా మళ్ళీ నేను కూడా కుక్ చేయడం ఎందుకు ఏదైనా కొత్తగా మీకు చూపిద్దాం అనుకున్నాను సో దానికోసమని అందరు మొన్న కూడా అడిగారు కదా అందుకని ఆయిల్ చూపించాను అన్నమాట ఓకే అది యాడ్ మీ అమ్మ అంటున్నావు కానీ నేను ఎక్కడ యాడ్ చేయను నాన్న నిన్ను నాకు అర్థం కావట్లేదు నేను లైవ్కి వచ్చినప్పుడు మీరు కనపడుతూనే ఉంటారు విల్ సీ ఐ ఆస్క్ మై డాటర్ ఓకే షీ హెల్ప్ మీ అవుట్ హాయ్ అక్క హలో సనీ మీ లవ్ స్టోరీ చెప్పండి మ్యామ్ ఏ బోర్ కొట్టేట్లా లవ్ స్టోరీలు గివ్ స్టోరీలు ఇప్పుడు ఎప్పుడుదో పాత లవ్ స్టోరీ నాకే బోర్ కొడుతుంది థ్యాంక్ యూ ఫర్ రెస్పాండింగ్ హేమక్క ఏ ఆల్వేస్ షాంపూ మీరు మారుస్తూనే ఉండండి ఏదైనా షాంపూ కానీ ఆయిల్ కానీ రాసుకున్నప్పుడు మీ హెయిర్ ఎక్కువ ఊడుతుంది అని మీకు అనిపిస్తుంది కదా అప్పుడు వెంటనే ఆ ఆయిల్ కానీ ఆ షాంపూ కానీ నిర్దాక్షిణ్యంగా మానేయండి అయ్యో డబ్బులు వేస్ట్ చేస్తున్నామని చెప్పి వాడేయకండి ఓకేనా అలా కాకుండా మీకు రెగ్యులర్గా ఏ షాంపూ పడుతున్నాయో చూసుకుని అవి రెగ్యులర్గా మారుస్తూ ఉండండి అది చాలా బాగా పనిచేస్తుంది నేను షాంపూస్ మార్చేస్తూ ఉంటాను నా ఫేస్ క్రీమ్స్ మార్చేస్తూ ఉంటాను తర్వాత కుకింగ్ ఆయిల్ కూడా అంతే నేను సన్ డ్రాప్ వాడతా సన్ గోల్డ్ వాడతాను తర్వాత రైస్ బ్రాండ్ వాడుతూ ఉంటాను అంటే ఒక్క ఆయిల్ కాదు అన్ని ఆయిల్స్ యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట అలా మారుస్తూ ఉండాలి ఓకే నైస్ ఓకే యు ఆర్ లుకింగ్ స్టిల్ ప్రిటీ ఏరా నాకేమైనా 60-70 ఏళ్ళు అనుకుంటున్నావా లుకింగ్ ప్రిటీ ఏంట్రా తంత హలో హేమ గారు ఎలా ఉన్నారండి బాగున్నాను మీ అందరితో మాట్లాడుతున్నాను హాయ్ మ్యామ్ యు నో తమిళ్ యా ఐ నో తమిళ్ వెరీ వెల్ ప్లీజ్ రిప్లై ఇన్ ఇంగ్లీష్ మ్యామ్ వాట్ యు ఆస్క్ సంథింగ్ ఐ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ రిప్లై ఇన్ సే ఇట్ ఇంగ్లీష్ ఓకే జస్ట్ నౌ ఐఎమ్ లర్నింగ్ ఇంగ్లీష్
ప్లీజ్ మ్యామ్ నెంబర్ సేవ్ చేయండి. అబ్బా నోరు నెప్పడుతుందిరా, చాలా పే చేస్తాను. పొలిటికల్కి ఎప్పుడు ఎంటర్ అవుతున్నారు? పొలిటికల్లో మనకు ఒక నామినేటెడ్ పోస్ట్ అడుగుతున్నాను, అలా వాళ్ళు ఇస్తే చేరుతాను, లేకపోతే ఊరికి కార్యకర్తలాగా వచ్చి జెండాలు ఎగరేస్తూ వెనకాల కూర్చోవడం నా వల్ల కాదు. నేను ఏదైనా చేయాలంటే నాకు పోస్ట్ కావాలి కదా, లేకపోతే వాళ్ళు పట్టించుకోరు జనాలు. ఓకే, రోజుకి ఒక్కసారైనా ఆన్లైన్లోకి రండి, వస్తాము. కానీ నేను, మేము ఆర్టిస్ట్లు కదా, అట్లా నైట్లు వేసేసుకుని ఇట్లా పిచ్చి జుట్టు వేసేసుకుని అట్లా పిచ్చి పిచ్చిగా రాలేము, కొంచెం పద్ధతిగా రావాలి కదా. సో అందుకని బాగా బద్ధకం, అందుకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ, మన లైవ్లో నా హోమ్ కూడా చూసారంట, నచ్చిందంట, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఏం చూపించవద్దు అది ఇదా అంటూ ఉంటారు, అంటే వాళ్ళకి భయం. నాకు అవన్నీ లేవు, మీరందరూ నా వాళ్ళే కదా. గుండు ఇన్ తిరుమల ఎక్స్పీరియన్సా? బేబీ లవ్ యూ సో మచ్. వావ్ వావ్ అక్క, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారా? అవును, మీ ఎక్స్పీరియన్స్ ఇన్ మూవీస్ బ్యాటరీలో అవుతుంది. ఐ లైక్ యువర్ ఐ లైక్ యూ మై డియర్ అక్క. థ్యాంక్ యూ డియర్, థ్యాంక్ యూ. యువర్ ఆల్సో మై డియరెస్ట్ సిస్టర్స్, ఫన్ ఆఫ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. బేబీ ఐ లవ్ యూ అని పాట పాడనా ఏంటి? మీ నెంబర్ ఇవ్వండి. అప్ప అచ్చా నో, హాయ్ అక్క, హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు? హాయ్ సిస్, హాయ్. హ్యాడ్ యువర్ లంచ్? యా, ఫినిష్ మై లంచ్. ఓకే, ఆయిల్ కలర్ చూసారు కదా, ఇప్పుడు మన ఆకులన్నీ కలిసిపోయినాయి, బాగుంది ఆయిల్ కలరు. ఓకే, ఈ ఆయిల్ రాసుకుని ట్రై చేయండి, బాగా పనిచేస్తుంది. ఓకేనా, రాస్తే ఏదో ఒక గంట ముందు రాసి తల స్నానాలు చేసుకుని అలా ఏం చెయ్యొద్దు. పూర్వం రోజుల్లాగా పొద్దున్న రాసుకుంటే సాయంత్రం దాకా ఉంచుకొని రాత్రికి కానీ లేకపోతే మార్నింగ్ రాసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ కానీ తల స్నానం చేయండి. అంతే తప్ప ఒక గంట ముందు రాసుకుని స్నానం చేసామక్క, మా హెయిర్ సరిగ్గా రాలేదక్క అని చెప్పకండి, చాలు కదా, చాలు, ఆఫ్ చేసి. ఓకేనా, మా డాటాను చూపిస్తాను. ఓకే, Junior NTR, Mahesh Babu, Allu Arjun. Who will you kill? Who will you marry? I will kill myself only now. So I can able to ask one question. ఏంటి మా, అందరూ మీ కూతురు ఎక్కడ, కూతురు ఎక్కడ అని అడుగుతున్నారమ్మా. ఇదిగో రాస్తుంది మా అమ్మ, ఏంటో ఇదో రాస్తుంది, చూస్తుంది. షీఈ్ మై డెవిల్. మమ్మీ ఇది ఇలా వెళ్ళట్లేదు, ఆగింది, ఏం చేయాలి? ఇట్లా కొట్టిన వస్తుందా? గంగని ఏం చేయమనాలి? తింటావా? ఏంటి మెల్లిగా, ఏరా పడుకున్నావు? ఎదవా చూడు ఎలా ఉన్నాడు, చెవులు చూడు ఎలా పెడుతున్నాడు. గంగా, ఇషా పాప కంటే రెండు చపాతీలు చేయవా? ఏంటి అందరూ లైవ్లోంచి వెళ్ళిపోయి నువ్వు ఒక్కడమే మిగిలిపోయావా ఏంటి? నీ ఒక్కడ మెసేజ్లో వస్తున్నాయి నాకు. ఓ
ఫేస్ మాస్క్ గురించి ఒక వీడియో చేశాను అంటున్నావా? అవును. ఎస్, ఫేస్ మాస్క్ మనం ఏం బయట కొనుక్కర్లా, మన ఇంట్లోనే చేసుకోవచ్చు. హాయిగా మన కర్చీఫ్ కట్టుకోవచ్చు, చీర కట్టుకుంటే ఆ పళ్ళు కట్టుకోవచ్చు, చుడిదార్ వేసుకుంటే చున్నీతో కట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. హాయ్ బేబీ. అరే, ఆల్రెడీ నా లోపల ఒక క్యారెక్టర్ ఉంటుంది, దాన్ని పాపం జాగ్రత్తగా సాంప్రదాయంగా మెయింటైన్ చేస్తూ ఉంటా. నువ్వు ఇలా తిక్క తిక్క వేషాలు వేసావనుకో, దీంట్లో నీ నెంబరు నీది ఏదో ఒకటి నాకు దొరుకుద్ది. ఓకే, ఇంటికి వచ్చేది అంతా తింగరేషాలు అయ్యొద్దు చెప్తున్నా, ఓకేనా? నాకు అస్సలు నచ్చదు. అందరు అక్క అని ఇంత మర్యాదగా మాట్లాడుతుంటే నీకెట్లా అనిపిస్తుందిరా? ఎదవా, పళ్ళు నాలుగు చేతిలో పెడతా, జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? నీలాంటి వాళ్ళ కోసమేరా పాప మా పిల్లలందరూ ఫోన్ నెంబర్లు అడుగుతుంటే కూడా ఇవ్వట్లేదు. ఈడియట్. నాకు తెలిసి నేను లైవ్ చూపించాను, డెఫినెట్గా లైవ్లో నా ఆడియో నేను దీంట్లోనే ఉంటుంది ఇన్స్టాలో, సో అది చూస్తే మళ్ళీ మీకు నా ఇల్లు కనిపిస్తుంది. ఓకే, హాయ్ అక్క, సే హాయ్ టు మీ. సంతోష్ రైట్? హాయ్ సంతోష్. అమ్మా, హాయ్ అక్క, నాట్ టు సీ యువర్ హోమ్. యా, ఆల్రెడీ లాస్ట్ టైం నేను చూపించాను నా హోమ్ మొత్తం, దీంట్లోనే వీడియో ఉంటుంది, ప్లీజ్ ఏమనుకోకుండా మళ్ళీ చూడరా. బాయ్ మ్యామ్, బాయ్. ఎవరిని తిడుతున్నానా? ఇందని ఒకడు ఐ లవ్ యూ బేబీ అని చెప్తా ఉన్నాడు, నేను పెద్దగా పట్టించుకోలేదు. ఓకే అని వదిలేసా, ముద్దు పెట్టాలంటే వాడికి, అందుకని వాడిని తిడుతున్నా. యా ఐ నో తమిళ్ వెరీ వెల్, ఉంగ్ళకి என்ன வேணும்? நீங்க தமிழ் ஆளுங்களா? எங்கிருந்து பண்றீங்க? எங்கிருந்து நீங்க மெசேஜ் பண்றீங்க? எதுக்கு இன்ன தமிழ் வருமா வருமானு கேக்குறீங்க? எனக்கு தமிழ் ரொம்ப ரொம்ப நல்லா தெரியும், ரொம்ப நல்லா பேசுவேன். தெலுங்கு எப்படி பேசுவானோ தமிழ் கூட அப்படிதான் பேசுவேன். இங்கிலீஷ் ஓரளவுக்கு பேசுவேன், ஹிந்தி தமிழ் தெலுங்கு மலையாளம் எனக்கு கொஞ்சம் நல்லா தெரியும், கன்னடம் நல்லா தெரியும். ஓகே, హేమక్కతో యు ఆర్ ఆల్వేస్ సూపర్, అసమ్ సూపర్, రియల్లీ ఐ లైక్ యూ, వెరీ నైస్. వాగు, ఏ హాయ్ వాగు, హౌ ఆర్ యూ? కవిత మేడ అండ్ డెఫినెట్లీ విల్ డూ అబ్బా. కాకపోతే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల అందరూ మీకు వీడియోస్ అంటే సెలబ్రిటీస్ కానీ అందరూ వీడియోలో చూపిస్తున్నారు కదా వంట వీడియోలు అవన్నీ, అందుకని చేయట్లేదు. నేను ప్రాపర్గా చేస్తాను డెఫినెట్గా, మంచి కుకింగ్. మన అందరం మర్చిపోతున్న మన బామ్మల నాటి కాలం నుంచి ఇప్పుడు ఇషా నాటి కాలం వరకు ఒకటి చేస్తాను డెఫినెట్గా, నేను చూపిస్తాను. ఇందాక సరిగ్గా కూడా రాలేదు. ఓకే, ఆయిల్ ఎలా చేశాను అంటే కోకోనట్ ఆయిల్ 1 కేజీ తీసుకున్నాను, బాదం ఆయిల్ ఒక 150 గ్రామ్స్, ఉసిరి ఆయిల్ ఒక 150 గ్రామ్స్ తీసుకున్నాను. అవన్నీ గిన్నెలో పోసిన తర్వాత వేపాకు, మందారాకు, మందార పువ్వులు, గోరింతాకు, కరివేపాకు, ఈ 5 రకాల ఆకులు దాంట్లో వేసాను. వేసి బాగా మరిగించి కాసి దాంట్లోనే కొంచెం మెంతిపిండి, ఒక 4 స్పూన్లు మెంతిపిండి కూడా వేసాను. అది బాగా మరిగి గ్రీన్ కలర్ వచ్చేదాకా ఉంచాను. ఇప్పుడు గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఓకే, మీకోసమే అన్నీ తెచ్చాను, కాకపోతే ఆడియో వినిపించట్లేదు అన్నారని అటు ఇటు పరిగెత్తేసరికి అయిపోయింది అది.
డెఫినెట్గా నా కూతురు కూడా చాలా ట్రెడిషనల్ ఫుడ్స్ తెలీదు, తినరు కూడా. మీరు చేసినా కూడా అరిసెలు లాంటివి, పొంగడాలు లాంటివి అవన్నీ చేస్తే మా అమ్మాయి కూడా తినదు యాక్చువల్గా. మీరు యంగ్ అవుతున్నారు ఎలాగా? నేను యంగ్ అవడం ఏంటి, నేను యంగే రా, నా కూతురికి ఇంకా పెళ్ళి కూడా చేయలేదు నేను, ఇంకా అది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి జస్ట్ ఇప్పుడు కాలేజ్కి వెళ్ళింది. ఓకే, ఒరే నాకు 60 వచ్చినాయి రా, ఈ ఏజ్లో అని మాట్లాడుతున్నావు. డెఫినెట్గా చేస్తాను, కుకింగ్ వీడియోస్ చేయకుండా ఉండాను, చేస్తాను. దాన్ని ప్రాపర్ వేగా చేద్దాము అని చెప్పి అందరిలాగా ఇప్పుడు ఏదో ఇంట్లో చెప్పడం కాకుండా ప్రాపర్ వేగా చేస్తాను. డెఫినెట్గా మీ అందరికీ రీచ్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను. ఓకే, మా గోదావరి కాదు మన గోదావరి, నేను కూడా గోదావరి అమ్మాయినే కదా, మన గోదావరికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు వస్తే అటు జగన్ కొడతాడు, ఇటు కేసీఆర్ కూడా కొడతాడు, అందుకని కొన్ని రోజులు ఆగిన తర్వాత వస్తాను. మీరు లేదు, నేను ఇక్కడ మాదాపూర్లో ఉంటాను. శ్రీముఖి అంటే నీకు ఇష్టమా? నువ్వు శ్రీముఖి గురించి అడిగి పాప అమ్మాయిని బ్యాడ్ చేస్తున్నావు కదా, బ్యాడ్ బాయ్ ఆర్ బ్యాడ్ గర్ల్. యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఇవన్నీ చేసే బదులు ఆల్రెడీ మంచిగా కొంచెం పబ్లిసిటీ ఉన్న యూట్యూబ్ని తీసుకుని మనం దాంట్లో చేస్తే సరిపోతుంది, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదు. హలో, నువ్వు చెప్పవా శ్రీముఖి గురించి 1 వర్డ్లో నేను వినాలని ఉంది నాకు. యూ టోల్డ్ మీ అర్థం కావట్లేదు, తమిళ్లో చెప్పమంటున్నావు. ఆన్సర్ మీ రీసెంట్లీ డిడ్ మొక్కు రీసెంట్లీ నో 1 ఇయర్ ఆయిచీనా, 1.5 ఇయర్ ఆయిచీనా ఉంది హెయిర్ ఎత్తుట్, ఇప్పుడు వందచ్చి యూ టెల్ మీ వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్ శ్రీముఖి, యూ టెల్ మీ ఆఫ్టర్ దట్ ఐ విల్ టెల్ యూ. ఏం చేయాలి మీరు మీ లైవ్లో నన్ను యాడ్ చేస్తే? పిన్ కమెంట్ గో లైవ్ విత్ సైన్ సైన్ కనిపించింది, నేను ఏదో చేశాను చూసుకో మరి వస్తుందా లేదా అనేది. హూ ఈస్ టాలీవుడ్
No, she is not interested. She is not interested into the movies. No. మా అమ్మాయికి సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు, తను మూవీస్ చేయదు. లుకింగ్ ఫ్యాబులస్, గ్రో గార్జియస్, లుకింగ్ ఫ్యాబులస్, మై హ్యాపీ. And healthy life. Hema, reply me lots of love. Thank you, dear. YCP lo unnara. YCP lo leno. Jagna nani kalisi appudu all the best cheppano. So aa vidhamga jagna nani kalsano. హేమా గారు నెక్స్ట్ మూవీ ఇవి పగులుద్ది. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ అన్ని రావు. ఒక 3-4 మంత్స్ నో మూవీస్, నో షూటింగ్స్, నో మూవీస్. గుడ్ అక్కాయ్ అబౌట్ ఇషా. ఏ శ్రీముఖ గురించి మాట్లాడమంటే మాట్లాడలేదు, మళ్ళీ గుడేటే ఇషా అని అంటున్నావు. ముందు శ్రీముఖి గురించి నీ అభిప్రాయం చెప్పు. ఇషా ఏముంది, అది నా కూతురు. షీఈస్ వెరీ గుడ్ good human being actually. She is nice. She is very kind of. Please amma add me. Sorry, add just that. Hi Hema garu, ela unnaru? I am good. Hi akka, reply me. Already I replied you. Yaar me papa andanga undadu meelaga వాళ్ళ నాన్న పోలిక పాపం. నా బిడ్డ అందంగా లేదు అని నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? నా కళ్ళు పెట్టుకుని చూడు, నా కూతురు చాలా అందంగా ఉంటుంది. ఓకే, అందం అనేది ఇక్కడ రాదు, ఇక్కడ వస్తుంది. నా అందానికి కారణం కూడా ఇక్కడే. ముందు ఇక్కడ క్లియర్ చేసుకో. తమిళ్ మూవీలో ఎప్పుడైనా చేశాను నేను, చాలా తమిళ మూవీస్ చేశాను. హీరో మానారోజా చేశాను, కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేశాను. ఊరు పంచాయత్ మూవీలో ఫాండ్రాజన్కి హీరోయినా పనిరికేన్, హీరో మానారోజాలో సెకండ్ హీరోయినా పనిరికేన్, ఇంకా నిறைய ఫిల్మ్ పనిరికేన్, విజయ్ మూవీలో పనిరికేన్. నేను ఎనకు తమిళ్ అన్న రొమ్మ పిడికం. నా అప్పు తమిళ్ పిక్చర్స్ పన్నిటే ఇప్పుడు మలయాళ పిక్చర్స్ కూడా పనిరికేన్. నేను బిగ్ బాస్ నాకెందుకు కెరీర్ లో హెల్ప్ చేస్తుంది? నేను ఏమన్నా చిన్న చిన్న ఆర్టిస్ట్ నా చెప్పు, ఇండస్ట్రీకి వచ్చే 30 ఇయర్స్ అయిపోయింది. సో నాకు వచ్చిన పేరు ఎప్పుడో వచ్చేసింది. బిగ్ బాస్ వల్ల నాకు ఎలాంటి పేరు రాదు. నేను సరదాగా వెళ్ళాను, ఎంటర్టైన్ చేశాను, నేను ఎంటర్టైన్ అయ్యాను, వచ్చాను. నేను వైజాగ్ మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. వస్తూ ఉంటా వైజాగ్, నాకు ఇష్టమైన ప్లేస్. అన్నవరం ఎక్కువ వెళ్తాను. సో దట్ వైజాగ్ వచ్చి అక్కడ నుంచి అన్నవరం వెళ్ళి, అన్నవరం నుంచి వైజాగ్ నుంచి, వైజాగ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ వస్తాను.